జగన్ ప్రభుత్వానికి జపాన్ షాక్. ఆంధ్రప్రదేశ్ పీపీఏ పునఃసమీక్ష నిర్ణయంపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఘాటైన లేఖ రాసింది. చేసిన ఒప్పందాన్ని పునఃసమీక్షించాలన్న నిర్ణయం పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోందని జపాన్ తన లేఖలో తెలియజేసింది. ఇప్పటికే మనుగడలో ఉన్న ఒప్పందాలను మళ్లీ సమీక్షించడం ఎందుకని స్పష్టంగా లేఖలో రాసింది. దేశంలోనే పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. పలు దేశాలకు చెందిన సంస్థల పెట్టుబడులు మన దేశంలో పెడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న పీపీఏలపై జపాన్ పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒకసారి ఖరారైన ఒప్పందాలపై పునః సమీక్షలను ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా మరియు యూరప్ దేశాలు గమనిస్తున్నాయని జపాన్ తెలిపింది. జపాన్కు చెందిన ఎస్బీ ఎనర్జీ, రెన్యూ సహా ఏపీలో పలు కంపెనీలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒప్పందాల పునః సమీక్షపై ఆ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునః సమీక్ష వద్దని కేంద్రం చెబుతున్నా ఏపీ ప్రభుత్వం వినడం లేదు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునః సమీక్షించాలన్న నిర్ణయంపై రాజకీయంగా కూడా రగడ జరుగుతోంది. పీపీఏల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తప్పుబట్టారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాము అని తెలియజేశారు. పీపీఏల పునః సమీక్షపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 63కి వ్యతిరేకంగా విద్యుత్ సంస్థలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం పలు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సౌర, పవన విద్యుత్ను పలు ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే వీటిలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. మార్కెట్ రేట్లకు మించి అధిక ధరలను ప్రైవేటు సంస్థలకు చెల్లిస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించిందని వాదిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరు కారణంగా ఏటా 2,766 కోట్ల రూపాయల నష్టం వస్తోందని నేరుగా జగన్ టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అవసరం లేకపోయిన వాళ్లకు కావలసిన కంపెనీల్లో అధిక రేట్లకు పీపీఎల్ కొనుగోలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆ భారాన్ని మోసే పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు లేవని జగన్ అన్నారు. వీటితో పాటు లేఖలో ఒకసారి విద్యుత్ కొనుగోళ్లకు చెందిన ఒప్పందాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో పాటు పబ్లిక్ హియరింగ్ కూడా నడిచింది అని, ఓపెన్ బిడ్డింగ్లో వీటిని ఖరారు చేశారని తెలియజేశాయి. ఒకసారి ఖరారైన ఒప్పందాలను పునః సమీక్షించడం ఏంటని ప్రశ్నించాయి. దీంతో పాటు జపాన్కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఎఫ్బీ ఎనర్జీతో పాటు రెన్యూ ఎనర్జీ అనే రెండు కంపెనీలు కూడా భారత్లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున చాలా ముఖ్యమైన స్టేక్ హోల్డర్గా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలతో పాటు యూరప్ మరియు సౌత్ ఆఫ్రికాకు చెందిన పలు కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. ఇటువంటి తరుణంలో ఈ పునరుత్పాదక విద్యుత్ రంగంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్ష ఆయా దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులు మరియు పారిశ్రామికవేత్తలను మళ్లీ ఆదేశాలు పంపే విధంగా ఉంది అని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉంది అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాయడంతో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మరియు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పునరుత్పాదక విద్యుత్ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులు మరియు పలు కంపెనీలు కూడా హైకోర్టును ఆశ్రయించగా నెల రోజుల పాటు ఈ కేసుపై స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 63ను నిలిపివేయాలి అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం రాసిన ఈ లేఖ మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార వర్గాలకు కాకరేపుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని సందేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. జపాన్ దౌత్య కార్యాలయం నుండి వచ్చిన ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శితో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఈ లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.